ఇటీవల అజంతగూడ మండలం గాలిపల్లి బీసీ సంక్షేమ వసతి గృహంలో పామకాడు గురైన విద్యార్థిని తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. అలాగే వీర్నపల్లి మండలంలోని స్కూల్ భవనం నుంచి దూకిన అమ్మాయిని కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దామెర సత్యం మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయాలని, వారి హాస్పిటల్ ఖర్చు ప్రభుత్వం భరించాలని అధికారులను డిమాండ్ చేశారు. అలాగే సంక్షేమ వసతి గృహాల్లో పర్యవేక్షణ పరిరక్షించాలని, మౌలిక వసతులను కల్పించాలని, సిబ్బందిని వెంటనే నియమించాలని, ప్రైవేట్ భవనాల్లో ఉన్నటువంటి వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల మాజీ అధ్యక్షులు చెట్కూరి నారాయణ గౌడ్, టిఎన్ఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పార్లపల్లి రవీందర్, మాజీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు అన్నాడి నరేందర్ రెడ్డి, మాజీ కరీంనగర్ టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు మోతిరాజిరెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్, ఆర్ఎ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఇన్ఛార్జి వార్డెన్ ఉండడం, ఆ వార్డెన్ డే బై డే రెండు రోజులకు ఒకసారి హాస్టల్ రావడం, పర్యవేక్షణ లోపం ఒకటి కొట్టచ్చినట్టు కనపడ్డది. అట్లాగే సిబ్బంది కూడా లేరు హాస్టల్లో. కొన్ని హాస్టల్స్ ప్రైవేటు ఇళ్లలో ఉన్నాయి, పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, ఫ్యాన్లు ఉంటే హాస్టల్లో బాక్సులు ఉన్నాయి, బాక్సులు ఉంటే చెద్దాలు ఉన్నాయి, చలికి మరుగుతున్నాయి. ఎన్నోసార్లు పత్రికల్లో చూసినాం, తర్వాత టీవీలలో చూస్తూ ఉన్నాం. హాస్టల్లో పరిస్థితులు చూపించినా కూడా ఇంకా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం శోచనీయమైనటువంటి విషయం. కానీ ఈరోజు అనేటువంటి ఈ సంఘటన, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇటీవల కాలంలో 4 సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనలు ఏం జరుగుతున్నాయి, ఒక ప్రత్యేకంగా ఒక విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. విచారణ చేసి అట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా పై అధికారులు దీని గురించి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ కస్తూర్బా హాస్టల్ నుంచి అమ్మాయి గోడ దూకి రావడం కావచ్చు, మొన్న గంభీరాపేటలో జరిగిన సంఘటన కావచ్చు, అంతకుముందు తంగలపల్లిలో ఎలుకలు కొట్టినటువంటి సంఘటన కావచ్చు పిల్లల్ని. ఈ సంఘటన ఇట్లా జరుగుతూ పోతూ ఉంటే రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఇవి పునరావృతం కాకుండా అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేయాలా, హాస్టల్లో పిల్లలకు రక్షణ కల్పించాలా, కావలసినటువంటి యొక్క మెనూను తప్పకుండా ప్రభుత్వం మరి పెట్టించేటువంటి ఏర్పాటు చేయాలి, వాళ్ళ సకాలంలో అన్ని కూడా సౌకర్యాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దామెర సత్యం, నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి.